శ్రీ సత్య వీక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ప్రముఖ దినపత్రికల్లోనే ముఖ్యమైన వార్తలను విశ్లేషించే కార్యక్రమం కాఫీ టైమ్స్ ఇప్పటికీ స్వాగతం. మరి ఈరోజు కార్యక్రమంలో మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు. వారిని అడిగి మరి వివిధ దినపత్రికల్లోనే తాజా విశేషాలు ఏంటో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్. థ్యాంక్ యూ. ఒకసారి హెడ్లైన్ చూద్దాం ముందుగా మెయిన్ పేపర్లో. ప్రజాశక్తి ఇక ప్రీపెయిడ్ కసరత్తు కొలిక్కి ప్రతిపాదనలు సిద్ధం. ప్రజలపై 3,000 కోట్లకు పైగా భారం. ఇక వేగంగా విద్యుత్తు ప్రైవేటీకరణ. మీటర్ల భారం ప్రజలపైనే. సెల్ ఫోన్ లాగా ముందుగానే ప్రీపెయిడ్ రిజిస్టర్ చేసుకోవాలంట. ఇక విశాలాంధ్ర కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం. సిపిఐ జాతీయ మహాసభల్లో తీర్మానం ఆమోదం. సూర్య డిజిటల్ బ్యాంకింగ్కు శ్రీకారం. 75 కొత్త బ్యాంకులను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. వార్త ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్యులు. స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికి 3వ వారంలో ఇంటర్వ్యూలు. 4వ వారం ఫ్యామిలీ డాక్టర్ అమలు. సీఎం జగన్. ఇక ఈనాడు ఉత్కంఠ ఉద్రిక్తం. పవన్ కళ్యాణ్ బస్సు చేసిన హోటల్ వద్ద భారీగా పోలీసు బలగాలు. జనవాణి నిర్వహించకుండా ఆంక్షలు. కీలక నేతలపై హత్యాయత్నం కేసులు. ఆంధ్ర జ్యోతి విశాఖలో హైటెన్షన్. పవన్ పర్యటన అడ్డుకున్న పోలీసులు. ఇక అసైన్డ్ భూములకు తూట్లు. భూములపై ఉత్తరాంధ్ర నేత కన్ను. సాక్షి పవన్ గోబ్యాక్. పెద్ద ఎత్తున నినదించిన విశాఖ వాసులు. రాజధానిగా వద్దనడంపై నిరసనలు. ఇవి సార్ ప్రధాన వార్తలు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎక్కువ అన్ని న్యూస్లో. కానీ రెండు కూడా వ్యతిరేక వార్తలు. నెక్స్ట్ ఇక ఏంటి సార్ వర్షం పరిస్థితి ఏంటి సార్? ఈ వర్షం పావు గంట కాస్తుంది, పావు గంట వర్షం పడుతుంది. వర్షం పడుతుంది మరి అది నిన్ను వేడు నిన్ను ఏడను నేను అనే పాట ఉంది చూడండి. ప్రతిరోజు ఏదో సమయంలో ఇదివరకు ఒంగోలు ప్రకాశం జిల్లా అంటే తుఫాన్ వస్తే కానీ వర్షం పడేటువంటి సందర్భం, వాయుగుండం వస్తే కానీ వర్షాన్ని మనం చూడలేము. కానీ ఇప్పుడు పిలవకుండానే పలుకుతుంది వాన. ఇది ఒక రకంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ బాగా డెవలప్ కావడానికి అవకాశం ఉంది. అయినా కానీ పంటలకు నష్టం జరిగేటువంటి ప్రమాదం. దీనివల్ల ఈ నెల మనం 1వ తేదీ నుంచి చూసుకుంటే ఇప్పటికీ 160.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందట. అంటే ఈ నెల మొత్తానికి కూడా 201 మిల్లీమీటర్ వర్షపాతం కురిస్తే మంచిదేనట జిల్లా మొత్తం మీద. కానీ కురిసేదంతా ఒకేసారి కురిసేసారి కూడా అది వెళ్ళు అయిపోతుంది, అదంతా సముద్రంలో కలిసిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విడతల వారీగా అట్లా కురిస్తే అది రైతులు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అయినా కానీ ఇప్పుడు కురిసినటువంటి వర్షాలతోటి పొలాలన్నీ మునిగిపోయి పొలాలన్నీ దెబ్బతిని ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికే 10,000 ఎకరాలు సుమారు పంట నీట మునిగినట్లు, పంట నష్టపోయినట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఇది ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. కానీ వీళ్ళు అఫీషియల్గా తీసుకున్నంత వరకు ఇది ఇంకా ఎక్కువ మంది చాలా మంది కూడా నష్టపోయి ఉండొచ్చు. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ పంట వేసుకోవాలన్నా సరే ఈ వర్షం పడుతుంటే ఆ పొలం మళ్ళీ ఆరాలి, మళ్ళీ దుక్కి దున్నుకోవాలి, వాళ్ళు విత్తనం చల్లుకోవాలి, లేదా నాట్లు వేసుకునే వాళ్ళు వేసుకోవాలి. ఇవన్నీ ఉన్నా కూడా కొంత ఈ వర్షం అనేది తెలిపి ఇవ్వాలి. మళ్ళీ రేపు 20వ తేదీ నుంచి ఏదో తుఫాన్ అంటారు, తుఫాన్ వస్తుందని చెప్పి అది ఆంధ్ర మీద ప్రభావం చూపిస్తుందని కూడా చెప్తున్నారు. మొట్టమొదటి మీద ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే వాతావరణ శాఖ వారు చెప్పినటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా వర్షం పడుతుందంటే వర్షం పడుతుంది, పిడుగులు పడతాయి అంటే పిడుగులు పడుతున్నాయి. కాబట్టి వాళ్ళు ముందు చూపుతోటే చెప్తారు. కాబట్టి తగిన జాగ్రత్తల్లో మనం ఉంటే మంచిది. జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తం అయి ఉంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా ఈ మధ్యలో సమీక్షా సమావేశం కూడా పెట్టారు. మొత్తం మీద ఈ వర్షాలు కొంత ఇబ్బందికరంగానే ఉంది, రైతులకి ఇబ్బందికరంగా ఉంది, ప్రజాజీవనానికి కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఏంటి సార్ త్రిపురాంతకంలో శతసండియాగం? త్రిపురాంతకం అనంటే సాక్షాత్తు అక్కడ బాలా త్రిపుర సుందరదేవి వెలిసిందని ఒక పురాణ ఘట్టం చెప్తారు. ఎందుకంటే త్రిపురాసురులు అన్నటువంటి రాక్షసులను సంహరించడానికి అమ్మవారు అక్కడ యాగంలో నుంచి ఉద్భవించిందని, ఉద్భవించినటువంటి అమ్మవారు త్రిపురాసురుల్ని సంహరించినటువంటి అమ్మవారిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నువ్వు ఇక్కడే వెలవమని అడిగినప్పుడు అమ్మవారు అక్కడ వెలిసినట్లుగా కూడా స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. అక్కడ అంటే అలాంటి క్షేత్రాల్లో మనం పాపం చేసినా 1 కోటి రెట్లు అవుద్ది, పుణ్యం చేసినా 1 కోటి రెట్లు అవుద్ది. కాబట్టి అందుకని పుణ్యక్షేత్రాల్లో చూడండి అన్నదాన సత్రాలు ఎక్కువ కడతారు. ఎందుకు కడతారు? పుణ్యం కోసమని. అంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది,
వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా తరిస్తారనే ఉద్దేశంతో అంటే పుణ్యక్షేత్రాల్లో మంచి చేయాలి. మనం వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలు కూడా ఏదో విహారయాత్రలాగా వెళ్ళకూడదు, దానికోసమే భగవంతుడి కోసం వెళ్ళాలి. అటువంటి ప్రదేశంలో చేసేటటువంటి శతచండీయాగం, చండీయాగం అన్ని చోట్ల చేస్తుంటారు, కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో చేసేది కోట్ల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా లోక కళ్యాణం కోసం ఈ యాగం చేస్తున్నట్లు ఈయన గుంటూరు శ్రీరామచంద్రమూర్తి స్వామియాజుల స్వామీజీ అక్కడ ఆయన చెబుతూ ఉన్నారు. ఈ లోక కళ్యాణం కోసం చేస్తుంది ఇది. మహామృత్యుంజయ పాశుపత సహిత శతకుండాత్మక శతచండీయాగం అంటే 108 యజ్ఞగుండాలు ఏర్పాటు చేసి మనం కూడా వెళ్తే వాటి దగ్గర కూర్చొని పాల్గొనవచ్చు. ఈరోజు అది జరుగుతుంది కాబట్టి ఎవరైనా జిల్లాలో ఉన్నటువంటి భక్తులు వెళ్తే ఆ పవిత్రమైనటువంటి దృశ్యాలను కూడా మనం చూసి దాంట్లో పాల్గొంటాం. ఓకే సార్. ఏంటి సార్ డిగ్రీ దూర విద్య దరఖాస్తులు 30 వరకు పెంచారా? దూర విద్య అంటే బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి శర్మ కాలేజీలో దాని ఒక కేంద్రం ఉంది, సిఎస్ఆర్ శర్మ కాలేజీ కదా, దానికి ఒక విభాగాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఇది అంటే ఇంకా డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి రేపు 30 వరకు కూడా మళ్ళీ గడువు పెంచినట్టున్నారు. అంటే అంతకుముందే ఎంత ఉందో మనకైతే తెలియదు, కానీ మొత్తం మీద గడువు పెంచినట్లు ఈ పేపర్లో రావడం జరిగింది. దీంట్లో దూర విద్యలో చదువుకోవడానికి బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సులో చేరేందుకు ఇంటర్ ఐటీఐ పాలిటెక్నిక్ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి దరఖాస్తులు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పూర్తి వివరాలు కావాలంటే మనం శర్మ కాలేజీకి వెళ్తే బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్కడ ఒక విభాగం కూడా ఉంది, దాంట్లో వివరాలన్నీ తెలుసుకోవచ్చు. సార్ 28 నుంచి డిగ్రీ ఇంటర్నల్ ఎగ్జామ్స్, సార్ డిగ్రీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ నాగార్జున ఏంటంటే మన నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉంది కాబట్టి ఇదేమో ఇందాక చెప్పింది బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇదేమో రెగ్యులర్ కోర్సులు చదివేవాళ్ళు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉండే పాఠ కళాశాల ఉంది కదా, వాళ్ళలో చదివేటటువంటి వాళ్ళు బిఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ బీసీఏ తరగతులు మొదటి సంవత్సరం దీనికి సంబంధించి సెమిస్టర్ ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయి కదా, అది రేపు 28 నుంచి 30 వరకు నిర్వహించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళకి ఇప్పటికే మొదటి సెమిస్టర్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు కూడా ప్రారంభమైనాయట. అంటే అక్టోబర్ 10 నుంచి ఈ క్లాసులు కూడా ప్రారంభమైనాయి కాబట్టి రేపు 28 దీని సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండో సెమిస్టర్ పరీక్షలు రాసే వాళ్ళకు కూడా టైం ఇచ్చారు. వీళ్ళకి డిసెంబర్ 12 నుంచి 17 వరకు నిర్వహించాలని కూడా కాబట్టి విద్యార్థులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో ఉన్నారనుకోండి, ఇంకా సమయం కూడా లేదు, ఎక్కువ లేదు కాబట్టి చక్కగా చదువుకుంటే ఈ ఇంటర్నల్ మార్కులు కూడా రేపు ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు మన కరోనా లాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటివి ఉపయోగపడి కాబట్టి దీని దృష్టిలో పెట్టుకుని ఇవి కూడా తప్పనిసరిగా రాయటం, దీంట్లో కూడా ఎక్కువ మార్కులు గెయిన్ చేస్తే మంచిది. మంచిది. ఏంటి సార్ బాల్య వివాహాలు లేని సమాజానికి కృషి అని, ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయి? బాల్య వివాహాలు జరుగుతుంటేనే కదా వాళ్ళు పాపం ఇవ్వబడుతుంది. బాల్య వివాహాలు కూడా అంటే ఈ కాలంలో ఏమైపోయిందంటే ఆడపిల్లలు తగ్గిపోయారు, మగవాళ్ళు పెరిగిపోయారు. అసలు ఆడపిల్లలకి మగవాళ్ళకి పెళ్లి కావాలంటే కష్టంగా ఉంది. మీరు అన్నట్టు ఈ రోజుల్లో కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయంటే ఇది విచిత్రమైనటువంటి అంశం. ఎందుకంటే ఆడపిల్ల ఉందంటే ఈరోజు కట్నాలు కూడా ఆశించేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆడపిల్ల దొరికితే చాలు అన్నటువంటి దీంతో వివాహం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయినా కానీ బాల్య వివాహాలు అంటే కొన్ని మూఢాచారాలు ఉంటాయి, కొన్ని మత ఆచారాలు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం నల్లమల అడవులు అలాంటి వాటికి వెళ్ళామనుకోండి, ఈ వీళ్ళు ఎక్కువగా ఈ మూఢాచారాలకి ఇచ్చేస్తుంటారు చిన్నపిల్ల చిన్న వయసులోనే వివాహం చేయాలని. దీని దృష్టిలో పెట్టుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంది కదా, ఆ న్యాయ సేవాధికార సంస్థ వారు దీని మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నిన్న బొమ్మరిల్లు అనాథాశ్రమం ఉంది అక్కడ దీని మీద ఒక అవగాహన కార్యక్రమం జరిపించారు. దీనివల్ల ఏమవుతుందంటే రెండు రకాల నష్టాలు జరుగుతాయి. పిల్లలకి చదువుకునేటువంటి భవిష్యత్తు పోతుంది. అవునంతే, టెన్త్ క్లాస్ చదవగానే ఇంకా చాలే ఆడపిల్లకి చదువు ఎందుకని ఆపేస్తారు. అంటే ఇంకా అమ్మాయి పై చదువు చదువుకునేదానికి అవకాశం ఉండదు. ఇంకొకటి చిన్న వయసులోనే వివాహం చేస్తే అమ్మాయి గర్భం దాలిస్తే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి. పెద్ద ప్రాణానికి ఆరోగ్య సమస్య, ఈ చిన్న పుట్టే బిడ్డ కూడా వెయిట్ లెస్ తోటి పుట్టడం వల్ల వాళ్ళకు కూడా కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. అందువల్ల ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ పిల్లలకి ఏదన్నా మనం కీడించి మేలెంచాలంటారు కదా, ఈ పిల్లలు చదువుకోలేదనుకోండి రేపు ఏదైనా కుటుంబంలో
వివాదాలు వచ్చి విడాకులు ఇలాంటివి సంభవిస్తే ఈ అమ్మాయి కాళ్ళ మీద ఈ అమ్మాయి నిలబడాలి చదువు కూడా ఉండదు. అవును, కాబట్టి ఇటువంటి నష్టాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ బాల్య వివాహాలను నిరోధించాలనే ఉద్దేశంతో అటు ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి ప్రచారాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దీంట్లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ జడ్జి గారు కె శ్యాంబాబు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓకే సార్. సరే, మరి కొన్ని వార్తలు చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకోండి. కాఫీ టైమ్ సిపెన్సీలో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. ఏంటి సార్, నిన్న సిద్ధ సుధీర్ కుమార్ గారి బర్త్డే సెలబ్రేషన్ ఎందుకంటే పుట్టినరోజు చేసుకోవటం అంటే కేకులు కట్ చేసుకోవడం ఇవన్నీ ఒక పద్ధతి. కానీ ఈ మధ్య కాలంలో ఈ పుట్టినరోజులు చేసుకోవడంలో కూడా కొంత అవేర్నెస్ వచ్చింది. ప్రతి పుట్టినరోజు కూడా ఏదో ఒక రకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక సిద్ధ రాఘవరావు గారు వారి ఫ్యామిలీ అంటే ఎప్పుడు ఈ సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుండేటటువంటి వాళ్ళే. నిన్న సిద్ధ సుధీర్ గారు పుట్టినరోజు సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేశారు. శివం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కొంతమందికి అన్నదాన కార్యక్రమం మనకి టౌన్లో ఉండేటటువంటి అనాథలందరికి కూడా చేయడం జరిగింది. అలానే చీమకుర్తిలో కూడా ఈ బదిరుల ఆశ్రమ పాఠశాల ఉంటే వాళ్ళకి కిట్లు అవన్నీ కూడా పంపిణీ చేశారు. అలానే గుళ్ళాపల్లి జ్యోతి ఎక్స్పోర్ట్స్ అని చెప్పి వాళ్ళ ఫ్యాక్టరీలో దాంట్లో ఒక 500 మందికి రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ వారి యొక్క సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టారు. పెట్టితే ఒక 500 మంది పాల్గొన్నారు. పాల్గొనడం, వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వటం, వాళ్ళకి ఆ టెస్టులు ఫ్రీగా చేయటం ఇవన్నీ కూడా చేశారు. ఆ ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి వాళ్ళు 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం కూడా చేశారు. ఇది కూడా మంచి విషయం, 100 ప్రాణాలు కాపాడినట్లే లెక్క. కాబట్టి ఆ కార్యక్రమం నిన్న దిగ్విజయంగా జరిగింది. వాళ్ళ అభిమానులు వాళ్ళందరూ కూడా నిన్న వచ్చి వారికి శుభాకాంక్షలు అవన్నీ తెలియజేయటం. ఓకే సార్. కేట్ సార్, సెల్ ఫోన్ రిపేరింగ్లో ఉచిత శిక్షణ రూట్ సెట్ రూట్ సెట్ ఎందుకంటే ఇవి ఇలాంటి శిక్షణా సంస్థలు ముందుకొచ్చి వీటికి ఉచితంగా ఇస్తున్నారు. అంటే ఇది కూడా అర్బన్ ఏరియాల వాళ్ళకి కాదు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతీ యువకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఈరోజు సెల్ ఫోన్ అంటే ప్రతి ఒక్కరికి అత్యవసరమైంది. సెల్ ఫోన్ రిపేరింగ్ కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గతంలో మనం చూస్తే రేడియో రిపేర్ షాపులు ఎక్కువ ఉండేవి, రేడియోలో విపరీతంగా ఉంటాయి. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. అట్లానే ఇప్పుడు సెల్ ఫోన్లు కూడా వచ్చిన తర్వాత సెల్ ఫోన్ రిపేరింగ్ షాప్స్ కూడా అధికంగా పెరిగినాయి. దాన్ని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంటే నేర్పించేవాళ్ళు, అంటే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు నేర్పించేవాడు కూడా ఇంకొకటి నేర్పిస్తే వాడు మళ్ళీ కాంపిటీషన్ అవుతాడని ఇది కూడా ఉంటుంది, సహజంగా ఉండేటువంటి లక్షణం ఇది. ఇలాంటి సమయంలో ఈ రూట్ సెట్ శ్రీ మంజునాథేశ్వర సంస్థ అని ఒకటి ఉంది, వారికి వాళ్ళ ఆధ్వర్యంలో అతనికి మన పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. శ్రీ మంజునాథేశ్వర కర్ణాటకలో ఉంటుంది ఈ సంస్థ. వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఈ రూట్ సెట్ వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. సెల్ ఫోన్ రిపేరింగ్లో రేపు 17వ తేదీ నుంచి శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తుంది. 17 అంటే ఇవాళ అనగా 17 శిక్షణ ఇస్తున్నారు. ఇంకా ఎవరన్నా చేరాలనుకున్నా సరే చేరమని రిక్వెస్ట్ వాళ్ళు కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. 19 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు 30 రోజుల పాటు ఉచిత భోజనం అక్కడ వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇస్తారు. కాబట్టి ఎవరైనా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. భాగ్యనగర్ 10వ లైన్లో ఇది ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది కాబట్టి నేరుగా వెళ్ళి చేరేదానికి అవకాశం. ఏంటి సార్, దండాలయ్యా ప్రాణదాతవయ్యా ఏంటి వార్త? మంచి ఐటమ్ ఇది. అంటే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా, ప్రతి సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. అక్కడ ఏదైనా ఘర్షణ జరిగేటప్పుడు కానీ, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ, యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, అక్కడ ఏదైనా ప్రజలకు అవసరమైనప్పుడు వెంటనే వాళ్ళు అటెండ్ అయితే స్పందించడం మంచిది. అంతే, ఇప్పుడు ఏదైనా గలభా జరుగుతుంది అనుకోండి, బండి మీద పోతుంటాం, ఒక ఆయన ఇటు వస్తాడు ఒక ఆయన ఇటు వస్తాడు ఇద్దరు, అది వేరే సంగతి. వాళ్ళు మళ్ళీ ఘర్షణకు దిగుతారు, నీ తప్పంటే నీ తప్పని, అది చిలికి చిలికి గాలి వాన అయ్యే సందర్భం ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ వెంటనే స్పందించి ఇద్దరికి సర్ది చెప్పి పంపించాడు అనుకోండి, ఎటువంటి గొడవ ఉండదు. అలాంటిది నిన్న అటువంటిది కాదు కానీ నిన్న మనకి చర్చి సెంటర్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు సునీల్ కుమార్. ఒక అతను ఏదో మొత్తానికి కనికి కందుకూరు వెళ్ళటానికో టంగుటూరు వెళ్ళటానికో అక్కడ బస్ స్టాప్ ఉంది, అక్కడ నిలబడి ఉన్నాడట. ఎందుకు పడిపోయాడు అతను? అతనే వెనక్కి పడిపోయాడు, పట్టంతో తలకి దెబ్బ తగిలింది, ఇది రక్తం కారుతుంది. అక్కడ అంతమంది ఉన్నారు కానీ ఎవరు స్పందించలేదు. బాగా రద్దీ ఉండే ప్రదేశం, మన విలేకరులు కూడా అక్కడే ఉంటారు ఎప్పుడు. అక్కడ మరి చూశారో చూడలేదో, మొత్తానికి ఈయన పోలీస్ పోస్ట్ లో ఉన్నటువంటి తను స్పందించి
వెంటనే వచ్చి ఆ రక్తం కారిపోతుంది చూడండి. అక్కడ ఒక తీసుకున్న గుడ్డను తీసుకొని దాన్ని కట్టి వెంటనే 108కి ఫోన్ చేయించి వెంటనే చికిత్స కోసం పంపించడం జరిగింది. అదే అదే బ్లడ్ మామూలు కారిపోతుంది పట్టించుకోకుండా అతను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మహిళలు వాళ్ళు కూడా నీకు నమస్కారం అయ్యా అని చెప్పి, అంటే వాళ్ళోళ్ళే నేను మరి పక్కన వాళ్ళు తెలియదు కానీ దండాలయ్యా మా వాడికి ప్రాణదానం చేసావని చెప్పి ఇట్లాంటి అంటే కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ మీద కొన్ని విమర్శలు ఉంటాయి. కొంతమంది కూడా ఇలా మానవత్వంతో స్పందించాలంటే మనం కూడా మంచి కార్యక్రమం చేసినటువంటి హెడ్ కానిస్టేబుల్ సునీల్ కుమార్ ని మనం కూడా అభినందించాలి తప్పకుండా సార్. ఏంటి సార్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఎక్కడ ఇది? ఇందాక మనం అనుకుంటున్నాం కదా పోటీ పరీక్షలకి ఉచిత శిక్షణ ఇవ్వడం కూడా మంచిదే. ఇప్పుడు ఇందాక స్వయం ఉపాధికి రూట్ సెట్ చేసినట్లే ఇది లాజిక్ అకాడమీ అని చెప్పి అంజయ్ రోడ్లో ఉంది. వీళ్ళు ఫ్రీగా ఏదైనా గ్రూప్ 4 అటెంప్ట్ చేసేవాళ్ళకి అంటే బ్యాంకు పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి ఈ ఎస్ఎస్సి పరీక్షలకు వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. దీని డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు తెలియజేశారు 75 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందట. దీనికి అంజీ రోడ్లో ఉన్నటువంటి లాజిక్ అకాడమీలో పేర్లు కనుక నమోదు చేసుకుంటే వాళ్ళు ఫ్రీగా ఉచిత శిక్షణ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలానే బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళు కూడా మనం పెట్టారు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా. కాబట్టి ఇలాంటివి ఎక్కువగా వస్తే నిరుద్యోగ యువతకి డబ్బు లేనటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగం ఎందుకంటే ఇలాంటి కోచింగ్ సెంటర్లో 1000 వసూలు చేస్తుంటారు. ప్రైవేట్ ఉంటాయి కదా, మనం అక్కడికి వెళ్ళి అడిగాం అనుకోండి 20,000 ఇస్తావా 10,000 ఇస్తావా 30,000 ఇస్తావా అదేదో ప్యాకేజీలు కూడా పెడతారు. కాబట్టి ఇలాంటివి ఉపయోగించుకుంటే మంచిది. ఓకే సార్. ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మనం చాలా ఉపయోగకరమైన వార్తలను చర్చించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈనాటి కాఫీ టైమ్ సిప్పెండ్స్ ఈ కార్యక్రమం. తిరిగి రేపు మరలా ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.